ప్రైజ్ ది లార్డ్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఈరోజు విశ్వ కతోలిక తిరుసభ కార్మిక యోసేపు గారి మహోత్సవాన్ని కొనియాడుతుంది మొట్టమొదటిగా వాక్యమును ఆలకిస్తున్న మీ అందరికీ యేసయ్య అత్యంత ప్రశస్త నామములో శుభములు తెలియపరుస్తూ కార్మిక యోసేపు గారి పండుగ శుభ సందర్భమున మీ అందరికీ శుభాభివందనములు దేవదేవుని దీవెనలు ప్రార్థిస్తున్నాను చిన్న పాట పాడుకొని చిన్న వాక్యమును చదువుకొని చిన్న 5 నిమిషాల పాటు ధ్యానం చేసి ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం ప్రైజ్ ది లార్డ్ జీవము కలిగిన దేవా స్తోత్రము జీవింపచేయు నా దేవా స్తోత్రము కలిగిన దేవా స్తోత్రము జీవింపచేయు నా దేవా స్తోత్రము జీవాత్మనిచ్చు నా ప్రభువా జీవానికి అధిపతి నీవే జీవాత్మనిచ్చు నా ప్రభువా జీవానికి అధిపతి నీవే జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా జీవము కలిగిన దేవా స్తోత్రము జీవింపచేయు నా దేవా స్తోత్రము మాటలు కలవాడా జీవ జలము మగు వసగువాడా జీవపు మాటలు కలవాడా జీవ జలము మగు వసగువాడా మగు స్వస్థతనిచ్చువాడా మము చిగురింపచేయువాడా మగు స్వస్థతనిచ్చువాడా మము చిగురింపచేయువడా హల్లెలూయా 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 ఆరాధన నా యేసుకే హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే జీవము కలిగిన దేవా స్తోత్రము జీవింపచేయున దేవా స్తోత్రము జీవము కలిగిన దేవా స్తోత్రము
జీవింపచేయునా దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. హల్లెలూయా, 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 ఆరాధన. యేసు రాజా, జీవము కలిగిన దేవా, ఆరాధన. స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావం. మత్తయి గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 13 పవిత్ర వచనాలు 55వ వచనాన్ని మనం చదువుదాం. 54-55. యేసు తన పట్టణము చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతడికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినది అని అనుకొనసాగిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనుడు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునే గాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈరోజు విశ్వ కతోలిక తిరుసభ కార్మిక యోసేపు గారి యొక్క పండుగను కొనియాడుతున్నది. ఈ పండుగను 1955వ సంవత్సరంలో మే 1వ తారీఖున 10వ భక్తినాథ పోపు గారు ఈ పండుగను ఆరంభించి విశ్వ కతోలిక తరుసభ కార్మికులను ప్రత్యేకంగా గుర్తించాలని, కార్మికుడైన యోసేపు గారే వారికి మాదిరని, ఆ పనిలో ఉన్నటువంటి డిగ్నిటీ వారు గుర్తించాలని, పనిచేసే వారిని కించపరచొద్దని, తక్కువ చేసి చూడొద్దు అని, ఆ కార్మికులే లేకపోతే దేశమే కుంటుపడిపోతుందని, అభివృద్ధి అనేది లేకుండా పోతుందని మన 10వ భక్తినాథ పోపు గారు ఈ పండుగను విశ్వ కతోలిక తిరుసభ పండుగగా కొనియాడాలని, దీనికి మాదిరి కార్మికుడైన యోసేపు గారినే మనము చూడాలని ఆ రోజు ప్రపంచానికి ఇచ్చిన సందేశములో ఆయన నేర్పించారు. ఆ రోజు మే 1వ తారీఖు 1955వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము ఏ విధంగా కార్మికులందరూ పేతురుగారి దేవాలయం వద్ద ప్రాంగణములో కలిసి ఆ రోజు పోపు గారిని అభినందించి దేవుడు శ్రీసభ ద్వారా చేస్తున్నటువంటి సాంఘిక కార్యకలాపాలను, సంఘ అభివృద్ధి కొరకై చేస్తున్నటువంటి విశేషమైనటువంటి పనిని అభినందిస్తూ మేము కూడా సహకరించాలన్న ఉద్దేశాన్ని కలిగి వేలాది మంది భక్తులైన కార్మికులు చేరి ఉండగా, ఆ రోజు కార్మికుడైన యోసేపు గారి పండుగగా నిర్ణయించి లోకములో ఉన్న ప్రతి కార్మికునికి యోసేపు గారు సాకుడు తండ్రి, తిరు కుటుంబాన్ని కాపాడినటువంటి వారు, వడ్రంగి వృత్తిని చేపట్టి పనిలో డిగ్నిటీ చూపించి ఏ పని చేస్తున్నామని కాదు కానీ ఎంత అంకిత భావంతో చేస్తున్నాం, ఆ పనిని ప్రేమిస్తున్నాం,
ఆ పనిని గౌరవిస్తున్నాం, ఆ పని ద్వారా అభివృద్ధి సాధిస్తున్నాం అనేది మనం గుర్తించి వి షుడ్ లివ్ డిగ్నిఫైడ్ లైఫ్ అని పోపు గారు ఆ రోజు పిలుపునిచ్చారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవదేవుడైన ప్రభువు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టేలాగా ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఇది అనన్య సామాన్యమైనటువంటి విషయం, సామాన్యమైన విషయం కాదు. గొప్ప దేవుడు పని లేకపోతే ప్రపంచం కుంటుపడుతుందని, అభివృద్ధే ఉండదని, ఏ కుటుంబానికైనా సోమరితనం అనేది లేకుండా, బద్ధకము అనేది దగ్గరకు రానివ్వకుండా పనిచేసి సంతృప్తితో సమాధానంతో డిగ్నిఫైడ్గా సంతృప్తికరముగా జీవించాలని ఈరోజు మన యోసేపు గారి యొక్క పని ద్వారా మనము గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వ కతోలిక తిరుసభ ఈ పండుగను కొనియాడుతుంది. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష వాక్యములో యేసుక్రీస్తు తాను పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని ప్రేమించి ఎన్నో దీవెనలు తేవాలని, ఎన్నో ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని, ఎన్నో అద్భుత కార్యాలు వారి గ్రామంలో వారి ప్రజల పట్ల చేయాలని ఆయన వెళితే, అక్కడ ఆయన బోధను విన్నటువంటి వారు జ్ఞానముతో ఆయన పలికిన ప్రతి మాటకు అబ్బుర చెంది ఆయన అధికారపూర్వకంగా బోధిస్తూ ఉండగా విన్నటువంటి వారు ఆయన బోధించిన దాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఎవరి కుమారుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పరిస్థితిలో ఎదిగాడు, దానిని గురించి ఆలోచించి వడ్రంగి కుమారుడు కాడా, ఆ యోసేపు మనకు తెలియదా, ఆ మరియమ్మ వారి సహోదరులు మనకు ఎరుగరా అని కించపరిచి తక్కువ చేసి మాట్లాడారు. యోసేపు గారి గురించి కంటే కూడా యోసేపు గారి యొక్క వృత్తిని గురించి తక్కువ చేసి మాట్లాడారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో 1వ అధ్యాయములో 26, 27, 28 వచనాలు మనం చదివితే అక్కడ అద్భుతంగా దేవుడు 6 రోజుల పాటు సృష్టిని కొనసాగించిన తర్వాత తన రూపములో, తన పోలికలో, తన ఆత్మ ప్రభావంతో మనిషిని చేశాడు. హీ వర్క్డ్ ఆన్ ఇట్. మట్టిని తీసుకొని, ముద్దను తీసుకొని, రూపమును తయారు చేసి శ్వాసను ఊదాడు. అక్కడే దేవుడు పనిచేసినట్లుగా, మానవుని కలుగ చేసినట్లుగా, మనిషిని తన ఇష్టానికి రూపము ఇచ్చినట్లుగా, తన పరిశుద్ధాత్మను, తన ఆత్మనే ఊదినట్లుగా వాక్యములో మనం వింటున్నాం. మానవుని చూసి దేవుడు మెచ్చుకొని ఆయన అంటున్నాడు, మీరు అభివృద్ధి చెందండి, వృద్ధి చెయ్యండి అనే బాధ్యత అప్పగించాడు. మానవుడు అభివృద్ధి చెందాలంటే సంతాన పరంగా మాత్రమే కాదు, ఎక్కడ జీవితంలో అభివృద్ధి అనేది కార్యము, క్రియ, కార్మిక వృత్తి వల్ల, పని వల్లే జరుగుతుంది, దాని మీద మనం పని చెయ్యాలి అనే ఉద్దేశాన్ని ప్రభు నేర్పించాడు. వృద్ధి చెందండి, అభివృద్ధి చేయండి. తోటలోని మొక్కలను వారు అనుభవించటం మాత్రమే కాదు, తిరిగి నాటటమైతేనేమి, పండ్లను పెంచటానికి ఎరువేయటమైతేనేమి, పాదులు చేయటమైతేనేమి, కాపాడటమైతేనేమి, వృద్ధి చెందుట, వృద్ధి చేయుట అనేది దేవుడు మానవునికిచ్చినటువంటి పని. ప్రస్తుతం కరోనా అనే మహమ్మారి వల్ల ప్రపంచం ఎంతగా ఇబ్బందుల్లో ఉన్నదో మనందరికీ తెలుసు. గత సంవత్సరం లాక్డౌన్ ఏర్పాటు చేయడం వల్ల వలస కూలీలు పడినటువంటి బాధలు అనన్య సామాన్యమైనవి. వాళ్ళు వెళ్ళలేక, పనుల్లో పాల్గొనలేక చాలా బాధలు పడ్డారు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ బాధలకు గురి అవుతున్న ఈ సెకండ్ వేవ్లో లాక్డౌన్ వద్దు అని ప్రభుత్వం వారు
అనుకోవటానికి కారణం ఏంటంటే మనిషి పని చేయకపోతే వృద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు. పని చేయలేకపోతే దేశము ఆర్థికంగా దిగజారిపోతుంది, ప్రొడక్షన్ ఉండదు, అభివృద్ధి ఉండదు, సోమరితనం వస్తుంది, లేజినెస్ ఏర్పడుతుంది. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. పని చెయ్యాలి మానవుడు, కానీ ఈ సమయంలో లాక్డౌన్ ఏర్పాటు చెయ్యలేదని విచ్చలవిడిగా ఉంటే హాని జరిగేది మనకే అనే విషయాన్ని గుర్తించుకొని వ్యక్తిగతంగా జాగ్రత్త పడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పని చెయ్యాలంటే క్రమం ఉండాలి కదా. మనం జీవించాలంటే, బ్రతికుండాలంటే ఒక క్రమాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. మాస్క్ కట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి, అంత మాత్రమే కాకుండా డిస్టెన్స్ పాటించండి. వీటిని పాటిస్తూ మీరు కష్టపడాలి అనేది ప్రభుత్వం వారు చెబుతుంది, మనందరికీ తెలిసిన విషయం కూడా. అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రెసిడెంట్, తన బిడ్డ మొట్టమొదటిసారిగా స్కూల్లోనికి జాయిన్ అవుతున్నటువంటి సమయంలో తనే స్వయముగా తన బిడ్డను స్కూలుకు తీసుకుని వెళ్ళి ఆ స్కూల్ టీచర్కి ఒక చిన్న జాబు రాసి అప్పగించి వచ్చాడట. దానిలో ఉన్నటువంటి ప్రధానమైన మాట ఏంటో, టీచర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాట, అయ్యా నా బిడ్డకు మీరు నేర్పించండి, కష్టపడకుండా శ్రమ పడకుండా $1,000 సంపాదించి సుఖపడేదానికంటే కష్టపడి శ్రమపడి డిగ్నిఫైడ్గా స్వశక్తితో $1 అయినా సంపాదించి దానిలో ఉన్న తృప్తి సంతృప్తి ఎక్కడా లేదని, పని చెయ్యడానికి ఏమాత్రము వెనుకంజ వేయొద్దని, అది తక్కువ కాదు అనేది దయచేసి నా బిడ్డకు నేర్పించండి అబ్రహాం లింకన్ టీచర్ గారిని కోరుకున్నాడంట. దాట్ ఈజ్ డిగ్నిఫైడ్ డిగ్నిటీ ఇన్ లేబర్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవునికి సాకుడుగా తండ్రిగా ఉన్న యోసేపు గారు ఒక వడ్రంగి. లోక రక్షకుడైన యేసయ్య, విమోచించే దేవుడు, లోకమునే కాపాడటానికి వచ్చిన ప్రభు, ఒక ఇంటిలో ఆయన కూడా వడ్రంగిగా బ్రతికాడు. 30 సంవత్సరాల పాటు తండ్రికి తల్లికి సహాయం చేస్తూ జీవించాడు. ఇది యువకులందరికీ ఒక మాదిరి. అందుకనే మనము పని చేయడంలో, ఏ పనైనా, అది వైట్ కాలర్ జాబ్ అవ్వచ్చు లేక మీనియల్ జాబ్ అవ్వచ్చు, ఏదైనా కూడా పని చెయ్యకుండా ఉంటే తప్పు, కానీ అది నాన్ డిగ్నిఫైడ్. కానీ పని చేస్తే, సొంతగా కష్టపడితే దట్స్ ఆల్వేస్ ఎ డిగ్నిటీ. ఇదే యోసేపు గారు నేర్పించాడు. తిరు కుటుంబాన్ని సాకింది వడ్రంగి వృత్తి చేసే, కానీ ప్రజలు ఆ వృత్తిని తక్కువ చేసి చూశారు. అందుకనే బైబిల్ వాక్యం చెప్తుంది, ప్రభువు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. చెయ్యాలనుకున్న అద్భుతాలు చెయ్యలేకపోయాడు. ఎందుకని? ప్రజలు ఆయన శక్తిని గౌరవించలేదు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మన ప్రపంచంలో ఎన్నో వృత్తులున్నాయి, ఎంతోమంది చేతి పని వాళ్ళున్నారు, ఎన్నో విధాలుగా కూలి చేసుకుని నాలి చేసుకుని బ్రతికే పేదలు ఉన్నారు. లెట్ అస్ నాట్ లుక్ డౌన్ ఆన్ దెమ్. వాళ్ళను తక్కువ చేసి ఏ రోజు కూడా చూడొద్దు. వాళ్లే పని చేయకపోతే ఏమైపోతుందో మన బ్రతుకు అనేది గుర్తించాలి. మున్సిపాలిటీ వాళ్ళు, శుభ్రం చేసే వాళ్ళు, చెత్త ఎత్తే వాళ్ళు ఒకవేళ పని చేయడం మానేస్తే, వాళ్ళు పనికి కించబడి మేమా చెత్త ఎత్తాలి అని అనుకుంటే మన బ్రతుకు ఎంత దుర్భరమవుతుందో మనకు తెలుస్తోంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తించవలసినది డిగ్నిటీ ఇన్ లేబర్. యు మే బి ఏ టీచర్, యు మే బి ఏ నర్స్, యు మే బి ప్రీస్ట్ అండ్ యు మే బి ఏ గవర్నమెంట్ జాబ్ హోల్డర్, వాట్ ఇట్ మే బి, అది ఏదైనా కానీ నువ్వు డిగ్నిఫైడ్గా, నిజాయితీగా, రుజువర్తనంగా
పని చేయుట అనేది నీతిమంతుడైన యోసేపు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక ప్రధాన సత్యం. యోసేపు గారి గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన సాకుడు తండ్రిగా కుటుంబానికి బాధ్యత ఇవ్వబడినటువంటి వాడు, రక్షకుడు, విమోచకుడు, శక్తిమంతుడు, సర్వానికి అధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఇంట ఆ తండ్రి చెప్పినట్లు ఆ తండ్రికి సహాయం చేస్తా ఎదిగినటువంటి వ్యక్తిని, పెరిగినటువంటి వ్యక్తిని మనం ఏమాత్రము కూడా మరిచిపోకూడదు. శ్రామిక బాధ్యతలను ఆయన చేపట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు నందు ప్రియులారా, శ్రమించి తిరు కుటుంబాన్ని పోషించినటువంటి వ్యక్తి, శ్రమించి తన బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తి, శ్రమలో ఆశీర్వాదం ఉన్నది, శ్రమలో దీవెన ఉన్నది, శ్రమించటంలో డిగ్నిటీ ఒకటి ఉన్నది. దీన్ని మనం గుర్తించుకుందాం. ముఖ్యంగా యజమానులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు దేవుని యొక్క సందేశం, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వారిని కించపరచవద్దు, తక్కువ చేసి చూడొద్దు. వారికి ఇవ్వవలసినటువంటి కూలి కానీ ఇవ్వవలసినటువంటి బత్యాన్ని కానీ ఏమాత్రము తగ్గించక ఒక రూపాయి వారికి సహాయం చేసేలాగా విశాలమైన హృదయంతో ఉండమని ఈరోజు తల్లి తిరుసభ మనకు నేర్పిస్తుంది. యోసేపు గారు పనిలో నీతిమంతుడు, యోసేపు గారు విశ్వాసములో నీతిమంతుడు, యోసేపు గారు నడవడికలో నీతిమంతుడు, యోసేపు గారు ఇచ్చినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో నీతిమంతుడు అని చెప్పబడుతుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసము మనలను నీతిమంతులుగా చేస్తుందని రోమీయులకు వ్రాసిన పత్రికలో బైబిల్ వాక్యం చెబుతుంది. నీతి అంటే ఏంటో సొలొమోను జ్ఞాన గ్రంథములో 15వ అధ్యాయంలో 3వ వచనములో, నిన్ను సృష్టించిన దేవుని యొక్క శక్తిని గుర్తించి ఆయనకు విధేయించి ఆయనను గౌరవించి పూజించుటయే నిజమైన నీతి అని చెప్పబడుతుంది. ఈ నీతిని మనము కలిగి ఉండాలి. దానికి యోసేపు గారు ఒక మంచి మాదిరి అని తల్లి తిరుసభ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యములో మనం చదువుతున్నాము తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనములో మహర్షి పౌలు ఈ మాట చెబుతున్నాడు, పని చేయని వాడు భోజనానికి అనర్హుడు. పని చేయకపోతే భోజనం చేసే అధికారమే లేదని. మరొక చోట పౌలు గారే చెప్తాడు, పనిచేసేవాడి నోరు మీరు కట్టవద్దు, పనివాడు భోజనమునకు అర్హుడే. అందుకనే దేవుని యందు ప్రియులారా, సేవకులున్నారు, పనివారున్నారు, మనకు సహాయం చేసేవారున్నారు. మన ఇంట్లో, మన ఫ్యాక్టరీలో, మన కంపెనీల్లో పనిచేసేవారిని గౌరవించుదాము. వారికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని తప్పకుండా ఇవ్వాలి. లెట్ అస్ నాట్ లుక్ డౌన్ ఆన్ దెమ్. ఈరోజు యోసేపు గారి ఇంట్లో పుట్టినటువంటి యేసయ్య మనకు నేర్పిస్తున్న ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహర్షి పౌలు ద్వారా ఇంకొక మాట కూడా మనం వింటున్నాం. తెస్సలోనికలో రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలోనే 12వ వచనం, క్రమబద్ధమైన జీవితమును గడపవలననియు, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలననియు, యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. 3 విషయాలు, ఎక్కువసేపు సమయం లేదు కనుక 3 విషయాలు ఈ వాక్యంలో మనం గుర్తించాలి. 1, క్రమబద్ధమైన జీవితం, డిసిప్లిన్ ఇన్ లైఫ్. మన జీవితము ఒక ప్రణాళిక బద్ధంగా దేవుడు సృష్టించాడు. ఆ ప్రణాళిక ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్టానికి క్రమము కలిగి మనం జీవించాలి. దేవుడు వాక్యములు అంటాడు, చీమలను చూసి క్రమము నేర్చుకోండి. అవి ఎంత సహకారంగా ఒక్క వరుసలో వెళతాయో, అవి బద్ధకించగా పనిచేస్తాయో, లర్న్ ఫ్రమ్ యాంట్స్, వాటి నుంచి మనం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞానాన్ని చెబుతుంది. దేవుని యందు ప్రియులారా, క్రమబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు
జీవనోపాధికై కష్టపడి పని చేయాలి. ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మా నాన్న అది కలిగి ఉన్నాడు ఇది కలిగి ఉన్నాడు నేను అసలు పని చేయని అవసరం లేదని అనుకునే బిడ్డలు ఉన్నారు. లేదు, నాన్న సంపాదించింది నాన్న సంపాదించాడు, తాత సంపాదించింది తాత సంపాదించాడు. నీవు సంపాదించవలసింది ఖచ్చితంగా నీవు కష్టపడాలి. కష్టమే మొత్తం కాదు, దేవుని యొక్క ఇష్టానికి మనం జీవించాలి అనేది బైబిల్ వాక్యం చెప్తుంది. క్రమబద్ధమైన జీవితము గడపవలననియు జీవనోపాధికై కష్టపడి పని చేయవలననియు యేసుక్రీస్తు నామమున అట్టివారిని, అంటే బద్ధకిస్తున్న వారిని, పని పాట లేక తిరుగుతున్నటువంటి వారిని, వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వారిని మేము దేవుని నామములో శాసిస్తున్నాం, హెచ్చరిస్తున్నామని అద్భుతమైన మాట, సమాజానికి వినియోగపడే మాట, ప్రతి వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండే మాటను ఈరోజు మనం ఆలకిస్తున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు ఈ మాటల నుంచి. విన్న మాటలు మన హృదయాల్లో నాటి ఆ మాటలు మన జీవితంలో వినియోగకరంగా మారి అప్రయోజకులము కాక ప్రయోజకులుగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ పాఠాన్ని నేర్చుకుందాం. మనం ఎక్కడెక్కడ మనం పని చేయాలో, ఎక్కడెక్కడ మనం సహకరించాలో, ఎక్కడెక్కడ మంచి పనిని క్రియాశీలకంగా ఉండాలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మనం కార్మికుడైనటువంటి యోసేపు గారి యొక్క క్రమాన్ని నేర్చుకుందాం. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నేర్చుకుందాం. ఆయన తన జీవితంలో పాటించిన నీతియుక్తమైన మార్గములో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మహాదేవుడు ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను దీవించి తన అపారమైన ఆశీర్వాదాలు కృమరించి వారు చేయించినటువంటి పనిలో ఇష్టాన్ని చూపించి దేశానికి, కుటుంబానికి, మన గ్రామానికి వినియోగకరమైనటువంటి ఆ ప్రొడక్టివ్ వర్క్ మనం చేయాలని, దానికి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మనకు సహాయంగా ఉన్నటువంటి ప్రతి కార్మికుని అభినందిద్దాం, వారి కొరకై ప్రార్థించుదాం, వారికి సహాయంకు కూడా ఉందాం, వారిని ప్రోత్సహించుదాం. ప్రభు నామములో వారందరికీ అభినందనలు తెలియపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, కార్మికుడైన యోసేపు గారి యొక్క పండుగను ఈరోజు మే మొదటి తారీఖున మేము కొనియాడుతున్నాం. అయ్యా, కార్మికులు దేశానికి ఎంత పెరుగుదలకు దోహదపడుతున్నారో మేము గుర్తించాలి, వారిని గౌరవించాలి. ఏ పనైనా కూడా దట్ ఇస్ ఎ డిగ్నిటీ అన్ను ఇష్టపడి చేస్తే దానిలో గౌరవం ఉన్నది. అది మనం దేశానికి, ప్రజలకు, మన ప్రక్కన ఉన్న వారికి సహాయకారిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పని. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి, మనిషిని దేవుడు సృష్టించినప్పుడు పనిని అప్పగించాడు కూడా. మనలను దేవుడు సృష్టించినప్పుడు ఒక క్రమాన్ని, ఒక బాధ్యతను మనకు కూడా అప్పగించాడు. ఆ బాధ్యతను ఇష్టపడి నెరవేరుస్తా దేవునికి ఇష్టులై జీవించ కృప పాలించమని ప్రభువుకి సమర్పించుకుందాం. దేవుని ఆశీర్వాదాలు కోరుదాం. దేవుడు మనలను దీవించుదురుగాక. ఆమేన్.